ఇక జనంలోకి జగన్ ముహూర్తం ఖరారు సీఎం జగన్ ఇక జనం బాట పట్టనున్నారు జనవరి నుంచి జనాల్లోకి వెళ్ళిపోవాలని డిసైడ్ అయినట్లుగా సమాచారం మొన్నటి ఎన్నికల్లో పార్టీ తరఫున నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు గెలిచారు ప్రత్యర్థులు గెలిచిన ఇరవై మూడు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను నియమించారు రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పదకొండు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మార్చారు మరో ముప్పై ఐదు నియోజకవర్గాల్లో కూడా మార్పు ఉంటుందని ప్రచారం జరుగుతోంది ఇలాంటి మార్పులన్నింటినీ డిసెంబర్ నెలాఖరులోగా పూర్తి చేసేయాలని జగన్ డిసైడ్ అయ్యారట అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ పోటీ చేసి అభ్యర్థులు ఫైనల్ అయిపోతారని అనుకోవాలి అందుకనే జనవరి నుంచి జగన్ జనాల్లోకి వెళ్ళిపోవాలని అనుకుంటున్నారట జనాల్లోకి వెళ్లడం అంటే అభ్యర్థులతో కలిసి ప్రతి నియోజకవర్గంలోనూ పర్యటించేందుకు ప్లాన్ చేస్తున్నారు ఇందులో భాగంగానే ఇప్పుడు జిల్లా నేతలతో తరచూ సమావేశం అవుతున్నారు ఇదే సమయంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పేరుతో వారానికి ఒకటి రెండు జిల్లాల్లో పర్యటిస్తున్నారు ఫిబ్రవరి రెండవ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని మార్చి ఆరవ తేదీన పోలింగ్ జరుగుతుందనే ప్రచారం అందరికీ తెలిసిందే జరుగుతున్న ప్రచారం నిజమైతే అభ్యర్థుల ఎంపిక ప్రచారానికి పెద్దగా వ్యవధి ఉండదు అందుకనే ఎప్పటి నుంచి జిల్లాలు నియోజకవర్గాల వారీగా జగన్ రివ్యూలు చేస్తున్నారు డిసెంబర్ చివరికల్లా నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థులను ఫైనల్ చేసేయాలని డిసైడ్ అయ్యారట అందుకనే సర్వే బృందాల్లో కూడా స్పీడ్ పెంచారు ఇవన్నీ ఒకవైపు జరుగుతుండగానే మరోవైపు సామాజిక సాధికార బస్సు యాత్రలో జోరు పెంచారు ఈ బస్సు యాత్రలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాపు వర్గాల ప్రజాప్రతినిధులు నేతలను అన్ని నియోజకవర్గాల్లోనూ తిప్పుతున్నారు తిప్పు ఆధ్వర్యంలో నియోజకవర్గాల్లో ఎక్కడికెక్కడ సభలు జరుగుతున్నాయి ప్రతిపక్ష టీడీపీ జనసేన మధ్య ఇంకా పొత్తు చర్చలే ఫైనల్ కాలేదు కాబట్టి పోటీ చేసే నియోజకవర్గాల సంఖ్య నియోజకవర్గాలు ఖరారులో సమస్యలు బయటపడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి జనసేన మిత్రపక్షం బీజేపీ పరిస్థితి ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు ఇక కాంగ్రెస్ వామపక్షాల గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు ప్రతిపక్షాల పరిస్థితి ఎలా ఉంటే జగన్ మాత్రం జనాల్లో అభ్యర్థులతో ప్రచారానికి రెడీ అయిపోతున్నారు బహుశా సంక్రాంతి పండుగ తర్వాత జగన్ పర్యటనలో ఉండొచ్చని సమాచారం